రైట్ కదా. స్వప్న మరో అంశాన్ని చూద్దాం. తెలంగాణ అధికార పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరు? ఏప్రిల్లో రాజ్యసభలో తెలంగాణ నుండి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం పదవి విరమణ చేస్తున్న ఆ ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ కున్న బలం కారణంగా ఆ 2 స్థానాలు అధికార పార్టీకే దక్కుతాయనే టెన్షన్ మొదలైంది. గులాబీ భాస్ స్వప్న ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఇదివరకు ఎమ్మెల్సీ కానీ ఇక్కడ లోకల్ బాడీ కావచ్చు ఏదైనా సీట్ల పంపకంలో ఇంటి వాళ్ళకే ఇస్తారు అంటే కేసీఆర్ వర్గానికే ఇస్తారు అనేది ఒక ప్రతిపాదన మాత్రం మొదటి నుండి ఉంది. ఇప్పుడు కూడా రాజ్యసభలో ఎందుకంటే ఇటు కవిత ఎంపీ లోక్సభకు ఓడిపోవడం తనకి ఇస్తారా, లేకపోతే డి శ్రీనివాస్ కు ఏదైతే పెద్దలను గౌరవించి తనకిచ్చారు, ఇప్పుడు ఎవరికి ఇస్తారనే ఒక ఆసక్తి, కుటుంబ సభ్యులకి మళ్ళీ కేసీఆర్ ఇంపార్టెన్స్ ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది కష్టపడి పని చేస్తున్న వాళ్ళకే అవకాశం దక్కుద్దా అనేది. అయితే స్వప్న మనం ముఖ్యంగా చూడొచ్చు, అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, తర్వాత ఇప్పుడు పరిపాలన 2వ సారి కూడా అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మరి ఎవరిని గుర్తిస్తారనేది ఒక టెన్షన్ అయితే మొదలైంది. అది ఏంటో ఇప్పుడు ఒకసారి కథనాంశాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న 2 స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ అధికార పార్టీలో హీట్ పెంచుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలో వెళ్లారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 7 ఏప్రిల్ 9 6 రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. అందులో 2 తెలంగాణకు చెందినవి కాక 4 ఏపీకి చెందినవి. తెలంగాణ నుంచి గరిక పార్టీ కేవీపీ పదవి విరమణ చేయనున్నారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవి విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి పదవి విరమణ చేస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ కు చెందిన వారు కాదు. అయినా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలంతో ఆ 2 స్థానాలు టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. అందులో ఒకటి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 2 సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఈసారి కూడా తనని కంటిన్యూ చేస్తారని కేకే ధీమాగా ఉన్నా ఈక్వేషన్స్ మార్చే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. కేకే విషయం కట్ చేస్తే మిగిలిన 2 రాజ్యసభ సీటు కోసం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాసులు పెట్టుకున్నారు. మాజీ మంత్రి నాయని రాజ్యసభలో తనకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉండడంతో ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా తనకు రాజ్యసభ సీట్ ఇస్తారనే హోప్తో ఉన్నారు నాయని. అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే పెద్దల సభపై హామీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళ్తున్నావు, రెడీ అవ్వు అని కేటీఆర్ పొంగులేటికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే బీసీ వర్గానికి చెందిన కేకేను కాదని 2 సీట్లను జనరల్ వర్గాలకు కేటాయిస్తే కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయనే మరో వాదనలు పార్టీలో వినిపిస్తోంది. కానీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుండి బండా ప్రకాష్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్లకు అవకాశం కల్పించారు. ఇలా అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఇద్దరు మాజీలు మరోసారి పార్లమెంట్ మెట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.